ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇస్రాయేలు రాజుగు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపరులు సంచరించు భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది యహోవ సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఏలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయిలు మందిరములో అగ్నివేసను అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును సిరియనులు చిరపట్టబడి కీరో దేశమునకు కొనిపోబడుదురని యహోవా సెలవిచ్చునాడు ఎహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయేరి గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్నివేసెదను అది వారి నగరులను దహించివేయును అజ్డోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకను శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోను మొత్తిదనని ప్రభోగు యహోవా సెలవిచ్చుచున్నాడు హోవ సెలవిచ్చినదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏల అనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరిని యధోమేయులకు అప్పగించిరి నేను తూరు ప్రాకారముల మీద అగ్నివేసేదను అది దాని నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చినదేమనగా యదోము మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాని శిక్షింతును ఏలయనగా వాడు కనికరము చాలించుకొని కడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను తేమాను మీద అగ్నివేసెను అది బొస్రా యొక్క నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చునదేమనగా అమోనీయులు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చేల్చిరి రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును రణకేకలతోను సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా వారు రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి మోయాబు మీద నేను అగ్నివేసేదను అది కెరియోతు నగరులను దహించివేయును గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి అధిపతులను అందరినీ నేను సంహరించదనని ఎహోవా సెలవిచ్చున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా యూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలయనగా వారు తమ అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి ఎహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి యూదా మీద నేను అగ్నివేసను అది ఎరుసలేము నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నింటి పండుకొందురు జుల్మాన సొమ్ముతో కొనిన ద్రాక్ష రసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారు నగు అమోరేయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని గదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని గదా మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోరేయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలవదు సంవత్సరములు అరణ్యమందు మిమ్మను నడిపించి తిని గదా మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజిరులుగాను నియమించితిని ఇస్రాయేలీలారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్ష రసము త్రాగించితి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి ఇదిగో పంట చేని మోపుల నిండుబండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మను అనగద్రొక్కుదును అప్పుడు అతివేగియగువాడు తప్పించుకున జాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన రక్షించుకొనజాలకుండును వెలుకాడు నిల్వజాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇదే యెహోవా వాక్కు ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఐగుప్తు దేశం నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నింటిని బట్టి మిమ్మును శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురా ఎరదొరక సింహము అడవిలో గర్జించున ఏమీ పట్టుకొనకుండానే కొదమసింహము గుహలో నుండి పెట్టున భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడున ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలిలేచున పట్టణమందు బాకనాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీ చేయడు సింహము గర్జించాను భయపడని వాడెవడు ప్రవ్వైన యహోవ ఆజ్ఞ ఇచ్చియున్నాడు ప్రవచింపకుండు వాడేవాడు అజ్డోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో చెనులు పడుచున్న బాధ కనుగొనుడి వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు కాబట్టి ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును ఎహోవా సెలవిచ్చినదేమనగా గొల్లవాడు సింహము నోట నుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన మీదను కూర్చుండు ఇస్రాయేలియులు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యముల కధిపతియునకు ఎహోవ సెలవిచ్చినదేమనగా నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి ఇస్రాయిలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదను దంతపు నగరులను లయమగును బహునగరులు పాడగును ఇదే యహోవ వాక్కు ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము షోమ్రోను పర్వతముననున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధ పెట్టుచు బీదలను వారలారా మాకు పానము తెచ్చేయుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభు అయిన యహోవ తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీరు శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు ఇటువాటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గుండ్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే యహోవ వాక్కు బేతలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి ప్రతి ప్రాతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయేలీలార ఇలాగున చేయుట మీకిష్టమై ఉన్నది ఇదే ప్రభువైన వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద ఒక ఒకచోట వర్షము కోరిసాను వర్షము లేని చోటు ఎండిపోయేను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయేను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవ వాక్కు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఓలివ చెట్లను తినివేశాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవ వాక్కు మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు దేవుడు సుధమ గుమోరాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవ వాక్కు కాబట్టి ఇస్రాయేలీలార మీ ఎడలని నీలాగునే చేయుదును కనుక ఇస్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజ్జేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా అని ఆయనకు పేరు ఆమసు గ్రంథము ఐదవ అధ్యాయము వారలారా మిమ్మను గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యకైన ఇస్రాయేలు కూలిపోయాను ఆమె మరెన్నటికి లేవదు లేవనెత్తు ఒకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా ఇస్రాయేల్ వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకొని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయేలీలతో ఎహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేర్షేబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఏడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి నాశనము చేయును న్యాయమును అన్యాయమును మార్చి నీతిని నేలను పడవేయువారులారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారచేయువాడు ఆయన పేరు ఎహోవా బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనుగద్రొక్కుదురు నుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నగోవా మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకి అధిపతి యహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి అందు కనికరించును దేవుడును సైన్యముల కధిపతియునగు ప్రభువకు యహోవ సెలవిచ్చునదేమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నింటిలో అంగలార్పు వినబడును వీధులన్నింటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేద్ధగాన్రను పిలుతురు రోదనము చేయ నేర్పు వారిని అంగలార్చుటకు పిలిపింతురు ద్రాక్ష తోటలన్నింటిలో రోదనము వినబడును యహోవ దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవారలారా మీకు శ్రమ దినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయివేయగా పామువాణి కరిచినట్టు ఆ దినముండును ఎహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా వెలుగు ఏ మాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొలను నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీలారా అరణ్యమందు నలవది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవత అయిన మోలోకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకొని గదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను చెరగొనిపోవదును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపతి అగు దేవుడు ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయం సియోనులో నిర్విచారముగా వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవ దినము దూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలు శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయుచ్చు పరిమళ తైలము పూసుకొని చుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుద్దురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసదనని ప్రభు అయిన తన తోడని ప్రమాణము చేశాను ఇది దేవుడును సైన్యములకు అధిపతియునగు వాక్కు ఒక కుటుంబమందు పది మంది మనుషులుండినను వారు చత్తురు ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో ఉన్నారా అని అడుగుగా అతడు ఇంకెవరను లేరను అంతటా దాయాదిట్లనును నేమియు పలకక ఊరకుండుము యహోవా నామము స్మరించకూడదు ఎలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియూ చిన్న కుటుంబములు చిలిపోవుననియు యహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు గుర్రములు బండల మీద పరుగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి ఇందుకు దేవుడును సైన్యములకధిపతినగు ఎహోవ సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమును బాధింతురు ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయం కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభుైన యహోవ మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచాను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలిచును అని నేను మనవి చేయగా యహోవ పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను మరియు అగ్నిచేత దండింపవలనని రప్పించి ప్రభువైన యహోవ దర్శన రీతిగా నాకు కనపరిచాను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి శ్వాసమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభు అయిన యహోవ కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా ప్రభు అయిన యహోవ పశ్చాత్తాపడి అదియూ జరగదని సెలవిచ్చాను మరియు ఎహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరిచాను ఎహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవ సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీల మధ్యను మట్టపు గుండు నేను నేనికను వారిని దాటిపోను ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయేలీల ప్రతిష్ఠిత స్థలములు నాశమగును నేను కడ్గము చేత పట్టుకొని ఎరోబాము ఇంటివారి మీద పడుదును అప్పుడు బేతేలులోని యాజకుడైన అమధ్య ఇస్రాయేలు రాజైన ఎరోబామునకు వర్తమానము పంపి ఇస్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయించున్నాడు ఎరోబాము కడ్గము చేత చచ్చుననియు ఇస్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవువదరని ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను మరియు అమర్జ ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శి తప్పించుకుని యూధాదేశమునకు పారిపోమ్ము అచ్చటనే భత్యము సంపాదించుకోను అచ్చటనే నీ వార్త ప్రకటించుము బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అందుకు ఆమోసు అమర్జాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనా కాను కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను నా మందలను నేను కాచుకొని చుండగా యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను యహోవా మాట ఆలకించుము ఇస్రాయేలీలను గూర్చి ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారబిడవకూడదని నీవు ఆజ్ఞయించుచున్నావే యహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేసేయగును నీ కుమారులను కుమార్తెలను చేత కోలుదురు నీ భూమి నూలుచేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మరియు ప్రభు అయిన యహోవా దర్శనరీతిగా వేసవికాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రభుైన యహోవా సెలవిచ్చినదేమనగా మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమందు ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండ్రుడి దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకున్న వారలారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొను వారలారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరవను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరును అంగలార్చర నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు నదివలే అది ఉబుకును మిశ్రాయిము దేశపు నదివలే అది అణిగిపోవును ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేలను భూమికి చీకటి కమ్మజేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చదును అందరిని మొలల మీద గోనెపట్ట కట్టుకునజేయుదును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్య దినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వాక్కు కాబట్టి జనులు యహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పుచేత సొమ్మసిల్లుదురు షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బేర్షెబ మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మరియు ప్రభు అయిన రీతిగా వేసవి వేసవికాలపు పండ్ల గంప ఒకటి నాకు కనుపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రవోయిన యహోవా సెలవిచ్చినదేమనగా మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమందు ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండ్రుడి దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారలారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క తోడని యహోవా ప్రమాణము వారి క్రియలను మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరును అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును ఐగుప్తు దేశపు వలె అది ఉబుకును మిశ్రాయిము దేశపు వలె అది అణిగిపోవును ప్రభు అయిన యహోవా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేలను భూమికి చీకటి కమ్మజేయుద్దును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చెదును అందరిని మొలల మీద గోనెట్ట కట్టుకొనజేయుద్దును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్య దినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండను ఇదే వాక్కు కాబట్టి జనులు యహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్నెలను యవ్వనులను దప్పుచేత సొమ్మసిల్లుదురు షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బేర్షెబ మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కోలుదురు ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఎహోవ బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచి అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా గడపలు కదిలిపోవునట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండాను తప్పించుకుని వారిలో ఎవడును బ్రతకకుండాను నేను వారిని ఖడ్గము చేత వధింతును వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటకు లాగును ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఆజ్ఞ ఆజ్ఞాయిత్తును అది వారిని హతము చేయును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యములకధిపత్యగు యహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరును ప్రలాపింతురు నైలు నది వలనే అది అంతయు ఉబుకుచుండును ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణిగిపోవును ఆకాశమందు తన కొరకై మెడగదులు కట్టుకునివాడును ఆకాశ మండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు ఎహోవా ఇస్రాయేలీలార మీరును కుషీయులును నా దృష్టికి సమానులు కార నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీయులను కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని ప్రభు అయిన కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీదనున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును ఇదే వాక్కు ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయేలీలను అన్ని జనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేలరాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును కడ్గము చేత చత్తురు పడిపోయిన దావేదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగు జరిగించు ఎహోవ వాక్కు ఇదే రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పనులు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును కొండలన్నీ రసదారలగును ఇదే యహోవ వాక్కు మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇస్రాయలీలను నేను చెరులో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి వారికి పెరికివేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు